ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారనే విపక్ష నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. వ్యక్తిగత కక్ష కారణంగానే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేశారని అన్నారు. ఆయన విషయంలో ఓ ఈఈ చేత ఫిర్యాదు ఇప్పించారని తెలిపారు. ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆయనపై ఉన్న ఈ తొందరపాటు, ఇదే ఉత్సాహం మీ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు విషయంలో ఎందుకు లేదని నిలదీశారు. అయ్యన్నను అరెస్టు చేసేందుకు 200 మంది పోలీసులు అర్ధరాత్రి ఆయన ఇంటికి రావడం ఏంటని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఓ ఉగ్రవాదిని పట్టుకున్నట్లుగా ఇంటి గేట్లు బద్దలు కొట్టి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.